హలో గైస్, వెల్కమ్ టు ట్రావెల్ స్టోరీస్. మీకు లాస్ట్ టూ వీడియోస్లో కాశీ ఫుల్ టూర్ అండ్ అకామిడేషన్స్ గురించి ఇంకా ఆశ్రమాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, గంగా హారతి కూడా చూపించాను. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు రేపైతే మేము ప్రయాగ్రాజ్కి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ అన్ని ఇక్కడే మాట్లాడుకున్నాం మేమైతే, అండ్ మేము క్యాబ్ అది మామూలుగా అయితే బస్సులు కూడా ఉంటాయి, కానీ మేమైతే మా అమ్మమ్మ ఉన్నారా ఉండలేరు అని చెప్పి మేము క్యాబ్ మాట్లాడుకున్నాం. మాకు అప్రాక్సిమేట్లీ 7500 పడింది ఫోర్ మెంబర్స్కి, త్రీ మెంబర్స్కి. మేమైతే ట్రావెల్స్ కోసం ఎక్కడెక్కడైతే వెతుక్కోలేదు. సైకిల్ బాబా ఆశ్రమం పక్కనే ఉన్నాయి, ట్రావెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మేము అక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, వాళ్ళ దగ్గర మాట్లాడుకున్నాం. గైస్, మీరైతే మాతో ప్రయాగ్రాజ్ ప్లాన్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్కి లేదా ఫుడ్ మీకు ఏమైనా కావాలనుకుంటే మాత్రం ముందుగానే అక్కడే ఫ్రూట్స్ కానీ లేదా బ్రెడ్ ఆర్ వాట్ ఎవర్ మీకు ఏం నచ్చితే తీసుకుని వెళ్ళండి. అంతేగాని బయట మాత్రం ఫుడ్ తినొద్దు, అస్సలు బాగోలేదు, మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి పక్కాగా. ఆ ఫుడ్ అలా ఉంది ఈ ప్రయాగ్రాజ్ రోడ్ మొత్తం. వాళ్ళు తెలిసిందే కదా మీరు మనం క్యాబ్ ఏదైనా హైర్ చేసుకున్నామంటే వాళ్ళకి తెలిసిన వాటిలోనే ఆపుతారు. గైస్, మనం అయితే ఇప్పుడు ప్రయాగ్రాజ్ వచ్చేసాం, కనిపించింది కదా మీకు లాస్ట్ బోర్డులో సంగం అని చెప్పి వే అయ్యకుండా అక్కడ మీకు బ్రిడ్జ్ పైన చూపిస్తాం కదా, ఆ రివర్ బెడ్ అక్కడే జరుగుతుంది మహాకుంభ మేళ, దీన్నే సంగం అంటారు. గంగా యమునా సరస్వతి నదులు కలిసే ఆ ప్లేస్ని సంగం అంటారు, త్రివేణి సంగం అంటారు బేసిక్గా, మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడైతే మాత్రం మేము బోట్ హైర్ చేసుకున్నాం, అయితే మాత్రం మీరు షేరింగ్కి వెళ్ళిపోతే బెటర్. ఇంకెవరన్నా మీతో పాటు వచ్చి ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు ఏమైనా కలిసి ఉంటే, ఐ మీన్ టూ ఫ్యామిలీస్ అలాగా, వాళ్ళతో పాటు మీరు షేరింగ్కి వెళ్ళిపోండి, అలా అయితే బెటర్. ఇలా వీడైతే మా దగ్గర 3500 ఛార్జ్ చేశాడు, బట్ అంటే మేము వద్దనుకున్నాం, వేరే వాళ్ళతో కొంచెం వేగంగా వెళ్ళిపోవచ్చు అండి, మాకు ఈవినింగ్ ఫ్లైట్ ఉంది సో అందుకనే ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవచ్చు అని. చూసారు కదా సీగల్స్ ఎలా వస్తాయో, మేము చాలా ట్రై చేసాం. అక్కడ ఫుడ్ కూడా అమ్ముతున్నారు బోట్స్లో తీసుకొచ్చి, ఒక 10 రూపీస్ ఇస్తే ప్యాకెట్ ఇస్తారు, వేయడానికి ట్రై చేసాం కానీ ఎక్కువ మంది ఉన్న దగ్గరికి వెళ్ళేవి వచ్చే మ్యాక్స్ కొన్ని చాలా తక్కువ వచ్చాయి. చూస్తారు కదా మేమైతే హ్యాండ్ బోట్ పిక్ చేసుకున్నాం, అంటే మరీ లాంగ్ కాదు, అందుకనే ఇప్పుడు చూపిస్తుందంతా యమునా నది అండి. అటువైపు నుంచి వచ్చేది గంగా నది, సరస్వతి నది మాత్రం కింద నుంచి ఫ్లో అవుతుందంట. ఈ మూడు కలిసే ప్లేస్నే గంగా యమునా సరస్వతి సంగమం అంటారు, త్రివేణి సంగమం. యమునా నది అయితే మాత్రం మీకు ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఇదే ఆపోజిట్లో ఉన్నది అయితే మాత్రం మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ బోట్స్ వస్తాయి చూసారా, ఆ మధ్యలో ఒక బెడ్ లాగా కనిపిస్తుంది, అక్కడ దగ్గరికి వెళ్ళాక మీకు కొంచెం చూపిస్తాను. ఆ బెడ్ని మధ్యలో వెళ్ళి బోట్స్తో ఫామ్ చేశారు, అక్కడ కొంచెం ఫ్లో తక్కువ ఉంది. ఇటుపక్కంతా యమునా నది, అటుపక్కంతా గంగా నది అండి, కింద నుండి సరస్వతి నది ఫ్లో అవుతుంది అని చెప్తున్నారు వీళ్ళైతే. ఇదిగోండి చూసారు కదా బోట్స్ అన్ని ఇలా స్టాప్ చేశారు మధ్యలో, అక్కడికైతే ఇప్పుడు తీసుకెళ్తున్నాడు వీడు. అక్కడ చూసారు కదా ఇలా మధ్యలో ఆపారు మొత్తం అన్ని బోట్స్ అన్ని స్ట్రైట్గా పెట్టేశారు. వీళ్ళైతే మిమ్మల్ని గోల్మాల్ చేయడానికి ట్రై చేస్తారు, పూజ చేయాలి, మీరు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో చనిపోయి ఉంటే వాళ్ళకి పిండ ప్రదానం చేయాలి అవి ఇవి అని. మీరైతే వాటికి వద్దని చెప్పండి, ఎందుకంటే ఇక్కడ ఎవరు సరిగ్గా చేయట్లేదు, అన్ని డబ్బులే ఆల్మోస్ట్ మీకు ఒక 1000 to 2000 rupees ఖర్చు అవుద్ది, వీళ్ళు ఇలానే అన్ని తీసేసుకుంటారు. సో మీరైతే వాటికి లొంగొద్దు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మీరు బయటకు వచ్చిన తర్వాత బోట్ నుండి దిగాక స్వామీజీలు వస్తారు చుట్టూ, వాళ్ళంటే స్వామీజీలు అంటే అగ్గురా టైప్లో ఉంటారు. మీరు ఒక్కరికి మనీ ఇచ్చినా సరే అందరూ వచ్చేస్తారు మీ చుట్టూ. మా మీద ఎక్స్పీరియన్స్ చేసాం, ఒక అతను వచ్చారు కదా అని చెప్పి ఇచ్చాం, ఆల్మోస్ట్ ఒక 5 to 6 members వచ్చేసి చుట్టూ ముట్టించారు మమ్మల్ని, కదలనివ్వలేదు, కార్ చుట్టూ కూడా ఆపేశారు, చెప్పిస్తున్నారు. సో మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి అక్కడ. వాళ్ళు ఎవరైతే మాతో స్వామీజీలు కదండి, వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తున్నారు, చుట్టూ వచ్చేసి కొట్టేసేటట్టు మూగేస్తున్నారు చుట్టూ. ప్రయాగ్రాజ్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా మేమైతే అక్కడ నుంచి బయలుదేరిపోయాం, భోజనానికి కూడా మేమైతే అక్కడ ఆగట్లేదు, డైరెక్ట్ వారణాసి వెళ్ళిపోతాం. ఇప్పుడు మేమైతే వారణాసి వచ్చేసాం, ఇప్పుడు ఆల్మోస్ట్ 6:37 అవుతుంది, నాకు ఎందుకు ఘాట్ షూట్ అనిపిస్తుంది. సో మమ్మీ వాళ్ళు దింపేసి ఇక్కడికి వచ్చాను. చూసారు కదా మీరైతే మీకు అక్కడ ఒక క్రూజ్ కనిపిస్తుంది కదా, నేనైతే ఫస్ట్ టైం కాశీలో చూడడం, క్రూజ్ టైం నేను 2 times వచ్చిన కానీ ఎప్పుడు చూడలేదు. బాగుందండి క్రూజ్ షిప్ మాత్రం, చాలా పెద్దగా ఉంది కూడా. ఓకే గాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో, అంతవరకు టేక్ కేర్, బై బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.